అలకానంద కాలం నుంచి వచ్చాం. ఈరోజు స్వామిగారి నాయకత్వం చూసి, వారు చేస్తున్న ప్రజాసేవ చూసి, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషి చూసి మేము ఆకర్షితులమై, మేము 150 మంది తెలుగుదేశం నాయకులం అయ్యుండి కూడా స్వామిగారి నాయకత్వం అంటే ఆ పార్టీని విడిచి ఇందులోకి వచ్చాం. స్వామిగారు సమస్య ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ సమస్యని పరిష్కరించే నాయకుడు, ఆయన నాయకత్వానికి ఆకర్షితులై మేము వచ్చాం. దానికి ఒకటే ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఉంది. స్వామిగారు ఎమ్మెల్యేగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయనగరంలో ప్రజలు అల్లాడిపోతున్న తాగునీరు దొరక, వారు వచ్చిన 20 రోజుల్లోనే అధికారులతో మాట్లాడి, అధికారులు సమావేశపరిచి, నీటిపారుదల అధికారులతో సమావేశపరిచి, ప్రతి ఒక 20 రోజుల్లోనే రోజు విడిచి రోజు నీరు వచ్చే మార్గం ఆయన చేశారు. దానికి నిజంగా మనం అందరం ఆయన కృతజ్ఞతలు తెలపాలి. అంతేకాకుండా అదే కాకుండా వారు విజయనగర పట్టణాభివృద్ధికి వారు చేస్తున్న కృషి అనర్వచనీయం. తర్వాత ఒక పార్కుల అభివృద్ధి అయితేనేమి, లేకుంటే పచ్చదనం మొక్కలు వేయటం అయితేనేమి, ఏదైనా సరే వారు ముందుండి ఆ విజయనగరం అధికారులను యాక్టివేట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నారు. మేము వీటన్నిటికీ మేము స్పందించాం. గత ప్రభుత్వం దేని గురించి పట్టించుకోలేదు, ఒక నిరుద్యోగ సమస్య గురించి కానీ, లేకుంటే ఒక బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కానీ దేని గురించి పట్టించుకోలేదు. కేవలం వాళ్ళు పేపర్ స్టేట్మెంట్స్తో, మాటలతో ఆస్ట్రేలియాలో అది వస్తుంది, అమెరికాలో ఇది వస్తుంది అని మాటలతోనే వారు కాలయాపన చేశారు. ఈ మన జగన్ గారి ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే 100% ఇన్ 100 డేస్ ఈ శ్లోగంతో వారు ముందుకు వెళ్తూ, అలాగే వారు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో, నవరత్నాల కార్యక్రమంలో నిరుద్యోగం అయితేనేమి, దశలవారీ మద్యపాన నిషేధం అయితేనేమి, తర్వాత పింఛన్లు అయితేనేమి, అలాగే అని ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమంలో మన వైఎస్ఆర్సీపీ పార్టీ ముందుంది. దానిలో మన స్వామిగారు ఇంకా ముందంజలో ఉండి మన విజయనగరాన్ని విజయపదంలో తీసుకెళ్తున్నారు. వీటి అన్నిటికీ మేము స్పందించి మేము ఆకర్షితులై స్వామిగారి నాయకత్వం వల్ల మేము ఇవరోజు మేమందరం కూడా గత పార్టీని విడిచి పార్టీలోకి రావడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఈ గత ప్రభుత్వం చేసే పనులు ఏంటంటే బురద జల్లే కార్యక్రమమే చేస్తుంది. ప్రస్తుతానికి ఒక డ్రామా ఆర్టిస్టులు పెట్టుకుని వైఎస్ఆర్సీపీ పార్టీ మీద బురద జల్లే కార్యక్రమమే చేస్తుంది. అది ప్రజలంతా గమనిస్తున్నారు. మొన్న ఎలక్షన్లో మీకు మంచి ఫలితాలనే ఇచ్చారు, అదే రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా మీకు అదే జరుగుతుంది. కాబట్టి మీరు నిజాయితీగా ఉండి మా అభివృద్ధిని ఇది ఆకర్షించాలని చెప్పి మేము కోరుచున్నాం. నాకు ఈ అవకాశం, ఈ పార్టీలోకి రావడానికి అవకాశం ఇచ్చిన స్వామిగారికి మేము కృతజ్ఞతలు తెలుపుకున్నాం. స్వామిగారి లాంటి నాయకులు మన విజయనగరంలో ఉండడానికి, నిజంగా విజయనగరంలో ఉన్నందుకు, ఆయన గెలిపించుకున్నందుకు మన విజయనగర వాసులందరూ అదృష్టవంతులని చెప్పాలి. ఇంతటితో నేను సెలవు తీసుకున్నాను. ఈ అవకాశం నాకు స్వామిగారికి పార్టీకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన కుమారుడు సందీపు, అలానే స్వర్గీయ యార్లగడ్డ రంగారావు గారు, మయూరి రంగారావు గారు అంటాం, వారి సోదరులు సుబ్బారావు గారు, వారి సోదరుల కుమారులు భవానీ గారు,
శ్యాంబాబు గారు, ఇంకొక సోదరుడు కుమారు శ్యాంబాబు గారు. అంటే మయూరి రంగారావు గారు కుటుంబ సభ్యులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఒక తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆ కుటుంబం అంతా ఒక కంచుకోటగా విజయనగరంలో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలియజేస్తూ ఎవరు పోటీ చేసినా కూడా తెలుగుదేశం పార్టీ గెలవడానికి కృషి చేస్తున్న ఆ కుటుంబం ఈరోజు ఆ పార్టీ మీద విసిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద ఒక నమ్మకంతో ఆయన చేస్తున్న పని విధానాన్ని నచ్చి ఈరోజు పార్టీలో చేరడం, విజయనగరం శాసనసభ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలపడిందని ఈరోజు చెప్పక తప్పదు. అలానే మరి పెద్దలు మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు చేస్తున్న కృషి, ఈరోజు శాసనసభ్యునిగా నేను చేస్తున్న బాధ్యతమైన ఆ కార్యక్రమాన్ని చూసి మాకు వెన్నుదనుగా నిలబడాలని ఈరోజు వాళ్ళంతా కూడా పార్టీలోకి రావడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఉందో, ఏదైతే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ప్రజలకు అందించాలన్న ఉద్దేశం ఉందో, ఆలోచన ఉద్దేశానికి అనుగుణంగా మేమందరం పనిచేస్తున్నాం. ఎక్కడైనా ఎన్నికలు జరిగినా 4 సంవత్సరాల తర్వాత ప్రజల ముఖాలు చూసే పరిస్థితున్న ఈ పరిస్థితిలో ఎన్నికలు జరిగిన 2 నెలల 3 నెలల కాలంలోనే ప్రజల దగ్గరికి నేరుగా వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలు తీర్చడానికి కృషి చేస్తున్నాం. మరి పెద్దల మంత్రి బొత్స సత్యనారాయణ గారు కూడా విజయనగరం జిల్లా కేంద్రం ఏ విధంగానే అభివృద్ధి పథంలో నడాలి, ఏ విధమైనా సరే బాగా ఉండాలని ఆలోచన చేస్తున్నారు. ఆలోచనకు అనుగుణంగానే మేము అందరం కూడా పనిచేస్తున్నాం. ఇంకా ఇప్పటికి 18 వార్డులు తిరగడం జరిగింది, ఇంకా 22 వార్డులు ఉన్నాయి. ఆ వార్డుల్లో కూడా మేము తిరుగుతాం. అక్కడ ఉన్న సమస్యలు దీర్ఘకాలిక సమస్యలు మేము ముందు దృష్టి కేంద్రీకరించాం. స్లమ్ ఏరియాస్ పేదలు ఉండేది, బడుగు బలహీన వర్గాలు ఉండే ప్రాంతాలనే ఎంచుకొని అక్కడ ప్రజల అవసరాలు తీరుస్తున్నాం. ఇంకా మీ అందరి సహాయ సహకారాలతో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ఇటు ప్రజల శ్రేయస్సు, ప్రజల మంచి జరగడానికి నిరంతరం కృషి చేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈరోజు పార్టీలో చేరిన అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ ఈరోజు నుంచి మనం అందరమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు. ఈరోజు ఏ ఆలోచనతో అయితే మీరు తెలుగుదేశం పార్టీని వీడి మా పార్టీలో చేరారో, మన పార్టీలో చేరారో, మీకు గౌరవం వచ్చే విధంగా, మీకు గుర్తింపు వచ్చే విధంగా, మీరు చూపించిన సమస్యల పరిష్కారం చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యావత్తు పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.